తెల్లారి లేస్తే పొద్దుకే చల్లారి దాకా మామూలు లొల్లులు ఉండే చూడు తెలంగాణల మీదికి చూడు అంత బాగుందంటారు లోపల చూడ లొటలొట పైన చూడ పటారం అన్నట్టు ఆగవాగం జగన్నాథం మరి ఇలాంటి ముచ్చట్లు ఎట్లున్నాయి ఏం సంగతి మొత్తం మార్చుకుందామా ఓ పొల పొదామైగా దుమ్ము దుమారం ఏ పోసెట్టి ఏమనుకుంటున్నావా పీజేఆర్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే పీజేఆర్ నువ్వు ఎట్లెట్ల లెక్కలు కడుతున్నావు మాకు కూడా దండి బలం ఉంది బలగా ఉంది ఇవాళ రేపట్ల నీ పని అయిపోతుంది మా లెక్కేందో చూపిస్తావని పోసెట్టి కాకనే మాత్రం పొర్లిచ్చి పొర్లిచ్చి రాగినట్టు చేసిండు రేవంత్ రెడ్డి మామూలు చదవడం కాలే చూడు మరి రాజకీయాలంటే ఇట్లనే ఉంటాయి ఎంతైనా పీజేఆర్ 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 అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే పీజేఆర్ అట్లా ఉంటుంది మరి ఇక తప్పితారు పోయినట్టున్నారు కానీ మళ్ళీ ఇళ్ళకే వచ్చిర్రు కదా ఇక అదేనుల్లా పీజేఆర్ బిడ్డ మళ్ళీ కాంగ్రెస్ లెక్క వచ్చింది కదా కారులకేని ఇక తెలంగాణలో మొత్తం అంతా కూడా అన్యాయం జరుగుతున్నది నమ్ముకుంటే ఏమీ లేదు ఇక కాంగ్రెస్లోనే ఉంటా బలంగా కొట్లాడతా అనుకుంటే మళ్ళీ వచ్చింది కదా ఇక ఆ ముచ్చట మీద మళ్ళీ స్టేజ్ ఎక్కిండి అయితే పెబ్బ సార్ మంచిగానే మాట్లాడండి అనుకో రాధురి ఇద్దరు గురించి ఇక తండ్రి బిడ్డల గురించి తగాంచి చెప్పేసిండు మొత్తం మీద ఇక అందరు కూడా నమస్కారము ఇక కాంగ్రెస్లో గిట్లుండే గిట్లుండే అనుకుంటా ఇక మరి నానొడుతోను కాదు నేను చెప్తే ఏం బాగుంటుంది అన్ననే చెప్తాడు రాండి మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ మాట్లాడాల్సి వస్తే తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ తమిళనాడు కర్ణాటకన గుజరాత మహారాష్ట్రన ఎక్కడైనా సరే తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరున్నా పి జనార్దన్ రెడ్డి గారు పేరు తెలియదు అంటే అతిశయోక్తి కాదు పీజేఆర్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే పీజేఆర్ పీజేఆర్ అంటేనే బస్తీలలో ఉన్న పేదోళ్లకు దేవుడు బస్తీలలో ఉన్న పేదలకు అన్న పేదలకు పెద్దన్న ఇవాళ ఈ జంట నగరాలలో వెలిసిన ఎన్నో బస్తీలు ఇవాళ నగరాలుగా మారినాయి రాజ్భవన్ ఎదురు ఉండే మక్తా నుంచి మొదలు పెడితే ఇవాళ ఖైరతాబాద్ అంబర్పేట్ ముషీరాబాద్ జూబ్లీ హిల్స్ షేర్లింగంపల్లి కుక్కట్పల్లి కంటోన్మెంట్ మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ వరకు ఉన్న నియోజకవర్గాలలో ఆనాడు ఒకే ఒక్క నియోజకవర్గం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఆనాడు పీజేఆర్ గారు ఖైరతాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు దేశంలోనే అత్యంత పెద్ద శాసనసభ నియోజకవర్గం ఏది అంటే అది ఖైరతాబాద్ అని చెప్పి అందరికీ తెలుసు అలాంటి ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఇతర జిల్లాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వలస వచ్చినా పేదలు కూలీ పని కోసము ఉపాధి కోసము కంపెనీలలో కార్మికులుగా వచ్చిన వాళ్ళ కోసము ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా నిల్వ నీడనిచ్చే బస్తీలలో గుడిసెలు వేసుకొని పేదలు ధైర్యంగా 60 గజాలు 100 గజాలు 150 గజాలల్లా ఇళ్ళు కట్టుకొని ధైర్యంగా వాళ్ళ ఇళ్ళల్లో నిద్రపోయినరు అంటే ఈ బస్తీలు ఈ పేదోళ్ళు కట్టుకున్న గుడిసెలల్లా ఏదైనా సమస్య వస్తే అర్ధరాత్రి పూటైనా పీజేఆర్ గారు కుటుంబ సభ్యుడిగా అక్కడొచ్చి వాళ్తాడు వస్తాడు అది అధికారులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఎవరైనా కావచ్చు పేదోళ్ళని ఇబ్బంది పెడితే పీజేఆర్ ఉంటాడనే ధైర్యంతో ఇతర జిల్లాల వాళ్ళే కాదు ఇతర రాష్ట్రాల నాయకులు కూడా పీజేఆర్ నమ్ముకొని లక్షలాది మంది ఈ హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ఇవాళ ఈ ప్రాంతాలలో ఇచ్చిన లక్షలాది ఇండ్ల పట్టాలు ఆనాడు పీజేఆర్ గారు కార్మిక నాయకుడిగా శాసనసభ్యుడిగా కార్మిక మంత్రిగా సిఎల్పి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పేదోళ్ల కోసం బ్రతుకున్నంత కాలం చివరి శ్వాస వరకు ఆఖరి రక్త బొట్టు వరకు ఈ ప్రాంతంలో పేదోళ్ల కోసం కొట్లాడిన నాయకులు ఎవరయ్యా అని అంటే పీజేఆర్ తప్ప మరొకరు కాదన్న సంగతి చరిత్ర చెప్తుంది
ఇన్నారు కదా గట్లా ఉంటుంది మరి, గిది రాసి పెట్టుకొని గిదే చరిత్ర ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా ఉన్నది, ముల మీద అట్లా గుంజుకున్నారు కానీ ఇప్పుడు అంతా కూడా ఒక్కటే అయిపోతున్నారు. ముంగడికి ఎట్లా కూడా మేము గట్టిగా కొట్లాడి మా జెండానే ఎగరేసుకుంటాము అని చెప్పి గట్టి పట్టుదల మీద ఉన్నట్టున్నాడు ఈ ముచ్చట చూస్తుంటే రేవంత్ పేబా సారు. ఇక కారు పార్టీ వాళ్ళంతా కూడా కాంగ్రెస్లకు దుంగుతున్న ముచ్చట మీద ప్రజలంతా కూడా అయోమయంలో ఉన్నారు. మరి ఏమవుతుందో ఎక్కడనో, రాజకీయ రగడ మామూలు రగుతలేదు అప్ప అని అంటా ఉన్నారు ప్రజలంతా కూడా. చూసినావా పిల్లగా, ఆ ఉప్పల్ గుర్కులంలా తల్లి గోస చూస్తే కడుపు అయితే తడుక్కుపోతుంది నాకైతే. ఏ పిల్లక, ఒక్క ఉప్పల్ గుర్కులమైంది ఏడ చూసినాక అంతే కదా. నిన్న మొన్నటి దాకా త్రిబుల్ ఐటీ గోస ఎంత ఉన్నది, ఇక తెలంగాణ కోసం చచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే కేసీఆర్ ఓన్లు పట్టించుకున్నాడని ఆఖరికి హాస్టల్ పోరగాల్లో తిండి కూడా చక్కగా లేదా. గిరా గీ చక్కదనాల తెలంగాణకు మళ్ళీ బంగారు తెలంగాణ అని ఓ పెద్ద పేరు, నువ్వు నీ చక్కదనం అని తల్లిదండ్రులు శాపిస్తురు. అయ్యా నేను కాదు ఓ పోసేటి ద్వారా. అమ్మా నేనైతే చదువుతానమ్మా, అందరినీ ఏలుకుంటానమ్మా, నాయన నాకు బతకద్దు, మీరు ఇట్లా వ్యవసాయం చేసి పని చేస్తున్నారు కదా, నేను కంపల్సరీ మీరు ఇక షరీకి చెయ్యరు నన్ను స్కూళ్ళల్లో, నేను మంచిగా చదువుకొని మంచిగా అభివృద్ధి అయ్యి మీ దగ్గర కాస్తా అని చెప్పి అంటే, నాయన నేను ఎంతైనా సరే పెట్టా నీకు పెడితే పైసలు అని చెప్పేసి ఇంటికాడ కౌలుకు తీసుకున్న పొలం కౌలు చేసుకుంటా, ఇక బిడ్డకు తీసుకొచ్చి పట్నం ఉప్పల కాడ గురుకుల పాఠశాలలో చదువుపియని కేస్తే చుట్టాల దగ్గర ఉన్నానని చెప్పేసి చదువుపియని కేస్తే, ఇక చూడండి ఇక గవర్నమెంట్ చేసి నిర్వాకం శర్వాకం ఎట్లున్నదో, తిండి చక్కగా లేక పానాలు అయిన గత ఇది చూడండి ఎట్లున్నదో, ఎంత గోస ఎంత గోస. తల్లిదండ్రి చూస్తుంటే పానం అంతా కలకల అంటున్నది, ఇక తిన్నన్నంలా ఎక్కడెక్కడ పాయసాలు కలుస్తున్నాయో ఎక్కడనో ఈ గురుకుల పాఠశాలలల్లా. ఆగమాగం అయికుంటే ఇక్కడ చూడండి అంతా కూడా ఎట్లా ధర్న చేస్తున్నారు ముంగడ కూర్చొని, ఇక మీదికెళ్ళి మేడంలో అంతా కూడా లేదు లేదు మేమే కొంటమైన హాస్పిటల్కు కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారట. ఇక కళ్ళం కూడా సాక్ష్యాలు ఉన్న వాళ్ళు సూచన వాళ్ళు చెప్పరా, మరి పిల్లలంతా కూడా ఎంత దత్తం పెట్టినా కూడా ఇక అరగట్ల అప్పుడు తిన్నది, ఇక తిని తిన్నది అయితే ఇట్లా పోతా అని చెప్పింది అయితే పడేపోయింది. భుజాల మీద వేసుకొని కొండపోయినాము, ఒక అంబులెన్స్ లేదు ఏం లేదు, రోడ్డు మీదకి పోతే ఒక అతను హెల్ప్ చేస్తే గీడి దాకా అయినా వచ్చింది హాస్పిటల్కు, కానీ వచ్చేవారికి ఏం లాభం ఉన్నది చెప్పుర్రి, అప్పటికే నాడి లేదు ఏం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఈ ముచ్చట మీద న్యాయం జరగాలి లేకపోతే బాగుండదు చెప్తున్నాం అనుకుంటా అన్ని సంఘాల వాళ్ళు వచ్చిగా ధర్న మీద ధర్న చేసిండ్రు. ఇక ఉప్పల్కాడ గురుకుల పాఠశాల ఇప్పుడు మొత్తం ధర్నలతో అట్టుడికిపోయింది అనుకో రాదుర్రి, ఇక కన్న తల్లి కడుపుకో ఎట్లుంటుంది ఓ పారు చూడుర్రి. ఇంకా క్లారిటీ ఏం రాలేదు, ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరు ఏం చెప్పట్లేదు, ఎట్లా చనిపోయిందని ఏం క్లారిటీ ఇవ్వట్లేదు. ఇంత చిన్న పిల్ల డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు పెనెషి అని, ఇప్పుడు పిల్లలకు ఏమైనా మెడికల్ సపోర్ట్ ఉన్నా ఏదున్నా అది చూసుకోవడానికి ఒకటి స్థాపించిండ్రు, దాన్ని ఈ వీళ్ళు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎట్లా చనిపోయింది అనేది వీళ్ళు మేనేజ్మెంట్ కానీ ఎవరు సరిగా చెప్పట్లేదు సార్. చూసిర్రు కదా గద అన్నట్టు ముచ్చట మస్తు కలకల అనిపించిందిలే. ఏ లేదు లేదు ఇక మా మనవాడు ఏం తింటే గదే తినిపిస్తే మీ వాళ్ళకు కూడా మీ పిల్లలకు కూడా, ఇక మేము ఎట్లుంటే మీరు అట్లుంటారు మీరు ఎట్లుంటే మేము అట్లనే ఉంటాము అని చెప్పి మామూలు పొంకనాలు ఒక పాయ పోసేటి సారు. ఇక చూడు గిట్లున్నది వీళ్ళ నిర్వాకం అంతా కూడా నీ కథకున్న వారి అయితే ఎన్ని పానాలు తింటారు ఇట్లా అని చెప్పి గట్టిగానే ఇది చేసిండ్రు. ఇక పోలీసు వాళ్ళు ఒక్కుంటారా వచ్చి మలుపుకపోయినరు. ఆగో ఆగిస్తాం ఇగిస్తాం అని చెప్పి ఓ ఊరిచ్చి 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 ఇట్లనే చేస్తారు, డబల్ బెడ్రూమ్లు ఇస్తలేరు అని చెప్పి ఇక ఆఖరికి జనాలు అందరు పోయి గుడిసెలు వేసుకొని కూసురు. ఓ పలా నువ్వు గుడిసెలు వేసుకుంటే ఏంది, నువ్వు ఏం చేసినా ఇయ్యాడు ఆయన వంట పేదలకు నక్క ఆశపడ్డట్టు, ఇక ఆయన ఇస్తాడు మనం తీసుకుంటామని ఎదురు చూసులే సరిపోతుంది, ఏడేళ్ళ పొద్దు ఏడిచ్చినావు సారు అని ఎలగబెట్టినవో అని చెప్పి సాపిస్తా ఉన్నారు జనం. ఇచ్చిర్రే అన్న ఇచ్చిర్రే మీకు నమోస్త చేస్తామే, రెండు చేతులు పెట్టి మేము క్షణార్థి చెప్తాము, మా దగ్గరికి రాకుండి మా జోలికి రాకుండి మాతో మాట్లాడకుండా దూరం ఉండని కంతే, ఇక దగ్గరికి వస్తిరా అంటే బాగుండదు చెప్తున్నాం మేము. అరే ఎన్నొద్దులు చెప్తారు ఇట్లా చెప్పు, ఎన్నొద్దులు చెప్తారు ఏం లేదు దాటిపోతున్నాయి, రెండు సార్లు లయంలోకి వచ్చింది గవర్నమెంట్ కారు గవర్నమెంట్, ఇక ఇదివరకు మాకు ఇల్లు లేవు, పెట్టిన సభాపుడల్లా మీకు ఇల్లు కట్టిస్తాము అట్ట అసంగా చేసి పారేస్తాము, మీరంతా కూడా ఆగం అయిపోతారు, ఇక మంచిగా తలతల్లు ఆడిపోతాయి ఇల్లు అనుకుంటావు మామూలుగా చెప్పరు, ఇదేమున్నది కళ్ళం కూడా కనబడతలేదా, ఇక మేము మూకుండాము గుడిసెలు వేసుకుంటాము మీరు వండి అక్కడ అని చెప్పి, ఇక చూడండి రైతన్నలంతా కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు రాక గుడిసెలు వేసుకుంటున్నారు చూడండి కథ ఎట్లున్నదో. మేడం మీరు అధికారికంగా మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడికి వచ్చి దీని ప్రజల్ని వాళ్ళ 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 బాధల్ని తీసుకోండి, వాళ్ళ వాళ్ళ స్టేట్మెంట్ తీసుకో. మేడం ప్లీజ్ 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 మేడం మీరు ఫీల్డ్ మీదకి రండి, చిత్తలూరు సోమయ్య మేడం చేయండి మేడం. ఇప్పుడు కేసులు సహజం మేడం అయితేనే ఉంటాయి, కేసులు ఫైల్ చేస్తామంటే సహజంగా మేము అప్లికేషన్ ఇప్పుడు అప్లికేషన్ ఇప్పుడు కేసులు మీ 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 చట్టపర మేడం మేడం కేసులు పెట్టి
కేసులు కేసులు పెట్టాలనుకుంటే ఇటువంటి మేడం ఇటువంటి తిరుగుబాటు జనం ఒక ఆకలితోటి మరిగి మరిగే జనం తిరుగుబాటు చేస్తారు. జనం తిరుగుబాటు చేసినప్పుడు కేసులు పెట్టడం సహజం మేడం. మీరు మీ చట్టపరంగా మీరు మీ న్యాయపరంగా మీ చట్టపరంగా మీరు ఏది లా అండ్ ఆర్డర్ ఏమన్నా దాని మీద ఏమన్నా వ్యతిరేకించినా ఏం చేసినా కూడా మీరు పెట్టండి. దానికి దాని కేసులో పోవడానికి సిద్ధంగానే ఉన్నాం. దానికి కేసులు పెడతామంటే విరమించుకోవడమో లేకపోతే ఊకొని పోవడమో జరగదు మేడం. చెప్పండి. ఇస్తాం మేడం, ఇస్తాం ఇస్తాం, న్యాయపరంగా ఇస్తాం మేడం. ఆఫీస్ కోసం ఇయ్యాల ఇయ్యాల మేడం. మేము ఇయ్యము అనేది అంటలేము, మేము ఇస్తాం. గతంలో దరఖాస్తు ఇచ్చిన ఇయ్యమని అంటలే మేడం, ఇయ్యమని అంటలే, ఇస్తామని ఇస్తామని చెప్తున్నా మేడం. దరఖాస్తులు వచ్చినాయి, పట్టాలు పంచలేరు. పట్టాలు మేడం, ఇది వరకు దరఖాస్తులు ఇవ్వబడింది. కొంతమంది పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయబడింది, అవి కూడా పంచలేదు. మారిన కొత్త ఆఫీసు ఇవాళ ప్రజలందరితో కలిసి చెప్పండి. చెప్పండి. ఓకే, సరే మేడం. సరే, ఇస్తా మేడం. అన్ని మేడం ఇస్తా మేడం. అన్ని ఏడా ఇప్పుడు ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ అన్ని పోతాయి, అన్ని అప్లికేషన్లు పోతాయి, అన్ని మెమరాలు పోతాయి. విన్నావా? అన్ని ఆర్డీఓ గారికి అన్ని ఇస్తాం. ఇచ్చే పద్ధతులు అందరికి ఇచ్చేస్తూనే ఉంటాం మేడం. అందరికి ఇస్తాం, అన్ని పరిష్కరించుకుంటాము మేడం. అన్ని అందరికి అప్లికేషన్లు ఇస్తాం. అందరినీ విన్నపించుకొని మంచి ఒక విజ్ఞప్తులతోటే మేము కోరుకుంటాం. పేదవాళ్లకు ప్లాట్ సాధించుకుంటాం, చేస్తాం మేడం. మీరు ఏమన్నారు ఫస్ట్ ఏంటంటే మీరు వార్నింగ్ ఇచ్చారు మేడం. కేసులు పెడతామనంటే కేసులకు లొల్లినప్పుడే కేసులు అవుతాయి. ఏమన్నా మీకు ఏమైనా వ్యతిరేకమైన పనులు చేస్తే సరే మేడం. సరే మేడం. కాదు మేడం, నా పర్సనల్గా దాడి చేసి కబ్జా చేసుకుంటున్నా మేడం. నా మీద నా కేసు పెడతామంటున్నారు. మేము చట్టపరంగానే పోతాం. ఒకవేళ మీరేమన్నా మీ ఇచ్చే సలహాలు మేము పేదల కోసం ఏమన్నా చెప్పేది తప్పు అని అనుకుంటే చట్టపరంగా పెట్టుకోండి. కేసులో పెద్ద సమస్య కాదు. కేసుల గురించి భయపడేది లేదు, చేసేది లేదు. ఇవన్నీ జరగకుండా ఏది పరిష్కారం కాదు కదా మేడం. ఇప్పుడు జనం తిరుగుబాటు చేసినాక వాళ్ళ ఆకలి మండతో చేసినాక వస్తారు. చూసినరా కదా అన్నట్టు ముచ్చట. మీరు ఎన్నైనా చెప్పుండ్రి, మేము మీరు చెప్పి చేసినరా, మేము కూడా చెప్పకుండానే చేస్తాం. అట్లనే ఉంటది మరి, మాతో పెట్టుకుంటే అట్లుంటది అమ్మేయడం అనుకుంటే ఎట్లా మాట్లాడుతుండో అన్న. ఇక మరి ఇది అన్నట్టు పరిస్థితి తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు దంచి ఇస్తున్నాం మేము అంతా కూడా అని చెప్పి అంటా ఉన్నారు కదా, మరి ఏవి కనబడాయి? ఆగో, చూసినావా మా షర్మిలక్క పిల్లల కాడికి పోయి ఎంత ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా ముద్దులు పెట్టుకుంటా ఎంత మంచిగా ఆడుకుంటుందో చూడు. మంచిగానే ఆడుకుంటుంది. ఆడుకుంటందుకే వానికి వస్తారు షర్మిలక్క. వాళ్ళ ఆయపాయం ఏం చూడకు. ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద బల్లలో చదివినావు, వాళ్ళకు కూడా గసోటి చదువులు చదువుతట్టు ఏదైనా చేయొచ్చు కదా. ఇక మీరు రాజకీయ నాయకులు కాబట్టి పోయి నెత్తుల చెవులు పెట్టి ముద్దులు పెట్టి ముచ్చట్లు పెట్టి గట్లా కాదక్క, ఏమైనా చేయరాదు పిల్లలకు. అరే ప్రజా ప్రస్థానం యాత్ర సాగుతున్నది, మరి రాజన్న రాజ్యం కై జోరులున్నది. ఇక షర్మిలక్క ఇక్కడ వచ్చి మొత్తం అంతా జనాలు గుడగడతా ఉన్నది కదిగా. ఇక చిన్నలు పెద్దలు ఏ తేడలే లేదు, మొత్తం అందరి దగ్గర తింటా ఉన్నది, కుసుంటా ఉన్నది, వాళ్ళు చెప్పిన మాటలు వింటా ఉన్నది, ఇక సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నది, పోషటి చెప్పిన పొంకనాలనంతా కూడా ఇక ముంగట్నే ఎండగడతా ఉన్నది, మైకు పట్టుకొని మొత్తం అందరికీ చైతన్యం చేసే పనులనే పడ్డదనుకో రాదురి. ఇక చాలా మంది ఆంధ్రకైనా వచ్చి గీడేమి చేస్తుందా ఇక్కడ ఓటు బ్యాంక్ లేదని చెప్పేసి మస్తు సార్లు మస్తు మంది అన్నారు, కానీ ఏవి కూడా అన్ని షోలో పెట్టకుండా ముంగడికి సాగిపోతూనే ఉన్నది. ఇక భోగం మేళాలు ఆ మేళాలు వస్తున్నాయి. ఇక జనాలకు అంత అలర్ట్ ఉండి మీరు అంతా కూడా దగ్గర రానియకుండా వాళ్ళకి అంతా కూడా అప్పుడు కావాలి చేయాలకొడితే ఇప్పుడు మనం మళ్ళీ దగ్గర తెచ్చుకుంటామా అని చెప్పేసి ఇక ఊదేటి మంత్రులు కారు పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు అంతా కూడా ఊదంగా కూడా వాళ్ళు గట్లనే చెప్పుకుంటూ వస్తారు అనుకుంటా నేనేం తక్కువ తిన్నానా అనుకుంటా ఇక వాళ్ళే కూడా బయట పెడతానే ఉన్నది షర్మిలక్క. ఇక చిన్నపిల్లల కాడికి పోయి పుస్తకాలు చదువుకుంటా వాళ్ళకి అంత మాట ముచ్చట అరుచుకుంటా ఇక ఇట్లా చేస్తానడు ఇట్లా చేసిండు మానవుడు అనుకుంటా ఇక పాలకులకి ఇట్లున్నారు అనుకుంటా ఓ పురాత వివరించుకుంటా వస్తున్నది. ఇందవ రారి ఇక్కడ
చూసినారు కదా గదర్ నట్టు ముచ్చట. ఇక తెలంగాణలో మున్పున్న లేని పార్టీల కాంచి ఇప్పుడు అంతా కూడా అచ్చి ముంగట్టిగా పాదయాత్రలు చేస్తూ ఉన్నారు, అన్ని కూడా ఎండగడతా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎవరెవరిని అనుకుంటా ఉన్నారు? ఇక ప్రజాశాంతి పార్టీ పాలకాకను, ఇక్కడ వైఎస్ షర్మిల కను, మరి చూసుకుంటా పోవాలి. ఈ పార్టీలు కూడా బలపడతాయా తెలంగాణలో లేవా అనేది. హెచ్ఎల్ అది మాది మాకు కావాలంటే ఏంటి మీకు ఇచ్చేది? ఏముందన్నాడా? ఏ అండ్ల బడు ఉంటే నాకేంది, గుడి ఉంటే నాకేంది, మాది మాకు కావాలి, మేము వారసులం అంతే. అగో గిట్లున్నది లెక్క, ఎందుకంటే ఇప్పుడు తాతలు రాసిచ్చారా బడి కొరకు అంటే వేలేలే ఆ తాతల వాళ్ళు మీలెవరు, మాది మాకు కావాలి, ఇప్పుడు మాకు లెక్కాచారం ఉంది మా భూమి అని, మాది మాకు ఇవ్వరని బడిని కూడా కొట్టే పని పెట్టుకున్నారు తాన. ఇంత కేడంటరా చూడు. ఏ ఈ గుంట జాగా మాదే, ఇడికేం జరగకపోతే బాగుండదు చెప్తున్నాము, ఈ సేన్ జాగా కూడా మాదే ఉన్నది, ఇనరా, ఈనకపోతే కంచలేసి పారేస్తాం ఏమనుకుంటున్నారా? కానీ ఇంత గమ్మంటి తరంగా చెప్తే కూడా వినరా మీరంతా కూడా? ఇక ఈ సేన్ మాదే, ఆ షెటర్ మాదే, ఆ జాగాలు బిగలని మాదే, ఇడికేని మీరు అంతా కూడా జరగాలి ఏమనుకుంటున్నారు? గవర్నమెంట్ గవర్నమెంట్ వస్తే కూడా నడవది, ఇప్పుడు అవుటి కన్నా గట్టిగా తయారైనాము, అవుట్ అండతోనే ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఈ కాలంకు చాలా మంది తయారైనరు కదా నుల్లా. ఇక ఆడోకోళ్ళు ఆడోకోళ్ళు అంతా కూడా ఇక ఇప్పుడు గవర్నమెంట్ స్థలాలకు గట్టిగా సూటి పెట్టి ఏమున్నది? ఇక మేమంతా కూడా ఇది మా పెద్దలు ఇచ్చుండొచ్చు వెనుకటికి మొత్తం అంతా కూడా, కానీ దానము ఇప్పుడు మేమంతా ఇచ్చేది లేనే లేదు, గుంజుకుంటాం ఇచ్చేయండి మాదున్నది జాగా, మీరెట్లా చూసుంటారు? గవర్నమెంట్ ఈడెట్లా ఈ స్కూల్ కడుతుంది, మొత్తం నేనే ఆక్రమం చేసుకుంటా అని చెప్పేసి జేసీబీ వెంటనే పెట్టిండు. దేని మీద అనుకుంటుండ్రు? ఇక ప్రభుత్వ పాఠశాల మీద నుల్లా. ఇక కొల్లాపూరు చోటపెట్ల కాడ ఎట్లయితుందో చూద్దాం రర్రి. ఆ ఈ స్కూల్ ప్రిన్సిపాల్ సారే చెప్తాడట రండి చూద్దాం, విందాం రర్రి. నా పేరు బి నారాయణ, ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను చౌటపట్ల గ్రామంలో. ఈరోజు చౌటపట్ల గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలను గడ్డం రఘుపతి నాయుడు అనేటటువంటి వ్యక్తి ఈ స్థలం నాది, బిల్డింగ్ నాది అని వచ్చి జేసీబీలతో కూల్చడం జరిగింది. అంతలోనే విషయం తెలిసిన మేము వచ్చి ఆ కూల్చివేతను అడ్డుకోవడం జరిగింది. అయితే 1978-79 సంవత్సరంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి గడ్డం పెద్ద కాశన అనేటటువంటి వ్యక్తి పాఠశాలకు స్థలాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. వారి పేరు మీదనే స్థలదాత అని ఫోటోలు కూడా పాఠశాలలో ఉన్నాయి. అదేవిధంగా వారి స్వయాన తమ్ముడైనటువంటి గడ్డం శివరాముడు సారు కూడా ఈ స్థలంలో సగం స్థలాన్ని మాకు పాఠశాలకు దానంగా ఇవ్వడం జరిగింది. ఈ దానంగా ఇచ్చినటువంటి 12 గుంటల స్థలంలో ఆ కాలంలోనే 1980 5 రూములతో పాఠశాలను నిర్మించడం జరిగింది. అయితే ఆ దానంగా ఇచ్చినటువంటి గడ్డం పెద్ద కాశన గారు మరణించడం జరిగింది. అయితే ఇప్పుడు వారి యొక్క చిన్న కుమారుడు, పెద్ద కుమారుని యొక్క కుమారులు అందరూ కూడా హైకోర్టులో ఈ స్థలం మాది అని వారు పిటిషన్ వేయడం జరిగింది. అయితే అది కోర్టులో నడుస్తుండగానే ఈ పాఠశాల భవనం మాది, ఈ స్థలం మాది అని చెప్పి జేసీబీల సహాయంతో కూల్చివేయడం జరిగింది. గ్రామస్తులతో సహా మరి ప్రధాన ఉపాధ్యాయునిగా నేను, మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ కూల్చివేతను అడ్డుకోవడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా మేము రాతపూర్వకంగా అందరికీ తెలియజేయడం జరిగింది. ఒక 15 రోజుల క్రితమే ఈ పాఠశాల ఆవరణ చుట్టూ కూడా కంచె ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంచె ఏర్పాటు చేసిన సమయంలోనే అందరు అధికారులకు కూడా మేము రాతపూర్వకంగా విన్నవించడం జరిగింది. అయితే ఈరోజు పాఠశాలలో ఉన్నటువంటి బిల్డింగ్ను కూల్చివేయడం అనేది చాలా దారుణంగా, చాలా మరి ఘోరమైన విషయంగా మేము ఫీల్ అవుతూ మరి వచ్చి అడ్డుకోవడంతో ఆ జేసీబీ వారు వెనక్కిపోవడం జరిగింది.
పోలీస్ వారు కూడా వారిని వచ్చి తీసుకోవడం హ్యాండెడ్ ఓవర్ చేసుకొని స్టేషన్ తీసుకొని పోవడం జరిగింది. కాబట్టి ఈసారి ఈ పాఠశాల వైపునకు రాకుండా అందరూ తగిన చర్యలు తీసుకోవాలి, కఠినంగా మరి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ పిల్లల తరపున, ఉపాధ్యాయుల తరపున, గ్రామస్తులందరి తరపున కూడా మీ అందరికీ వినవించుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఇన్నారు కదా గద అన్నట్టు ముచ్చట, మరి మంచి పేరు ఉంటుంది మన వంశంకి. వెనకట్ల పెద్దలంతా కూడా ఒప్పందం చేసుకొని పత్రం రాసుకొని జాగల దానం ఇచ్చినట్టున్నారు. మనం ఎందుకు ఇప్పుడు ఇట్లా కీడి చేయాలని చెప్పేసి అనిపించే నాదుడు ఒక్కడు కూడా లేదనుకో రాదురి. ఏమున్నా ఏదున్నా జర్రంత జాగ దొరికితే చాలు, గుంజుకుందాము, మీద పడదాము, కొడదాము, కేసులు పెట్టిద్దాము, మాకేం తక్కువన్నది అనేటోళ్ళే ఉన్నారు. నిరీగింత ద్వారా ఉంటుంది ఈ స్కూళ్ళ మీద కూడా అని అంటా ఉన్నారు. చూసిన పబ్లిక్ అంతా కూడా వాజీవే ఉన్నది. ఇక ఇసుంటోళ్ళను చాలా గట్టిగానే ఖండించాలి, శిక్షించాలి అని అంటా ఉన్నారు. మళ్ళా రేపీ దాకా చూస్తేనే ఉండు మీ తొలి వెలుగు.